మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జోష్లో ఉన్న హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి తూచి అడుగేస్తోంది మెజార్టీ సీట్లు గెలవాలన్న టార్గెట్ తో గెలుపు గుర్రాల వేటలో ఉంది అదే సమయంలో సామాజిక సమీకరణాలతో కొందరు నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు ఆ సీటు బీజీలకిచ్చే ఆలోచనలో అధిష్టానం ఉందన్న వార్తలతో ఆ ఆ నాయకురాలికి టికెట్ టికెట్ పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది అదే జరిగితే అది ఏ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు టికెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత హస్తం పార్టీలో జోష్ మరింత పెరిగింది జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలిచింది తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా కంచుకోటలా ఉండేది రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఇందూరులో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు మొదలుపెట్టింది పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లిన నాయకులు మళ్లీ సొంత గుటికి చేరుకుంటున్నారు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలవాలన్న టార్గెట్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పెద్దలు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి గట్టి అభ్యర్థిని పోటీలో దింపాలనుకుంటోంది కాంగ్రెస్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు దీంతో బీసీ అభ్యర్థికే నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మహిళా నాయకురాలు ఆకుల లలిత ఎంపీ టికెట్ రావచ్చన్న ప్రచారం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టారు ఆమె మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాపుల ఓట్లు అధికంగా ఉంటాయి ఎంపీటీసీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆకుల లలిత అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు నిజామాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఏఐసిసి సభ్యురాలిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు ఆకుల లలిత రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు బలమైన సామాజిక వర్గం మహిళా నేత కావడం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆకుల లలితకు ఎంపీ టికెట్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది బీసీలో బలమైన నేతగా ప్రస్తుతం జిల్లాలో పార్టీకి ఆకుల లలిత కనిపిస్తున్నారు బీసీ నేతకు టికెట్ ఇవ్వాలన్న వాదనలు వినిపిస్తుండటంతో ఆకుల లలితకు ఆ ఛాన్స్ దక్కొచ్చని భావిస్తున్నారు జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పార్టీ క్యాడర్ ఆకుల లలితకు ఎంపీ టికెట్ విషయంలో సానుకూలంగా ఉన్నాయని సమాచారం ఎలాంటి కాంట్రవర్సీ లేని నాయకురాలిగా ఆకుల లలితకు పేరుంది దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఆకుల లలితకే మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది రాహుల్ గాంధీ కూడా బీసీకి ఎంపీ టికెట్ ఇవ్వాలని సూచన చేయడం ఆకుల లలితకు కలిసొచ్చే అంశమంటున్నాయి జిల్లా పార్టీ వర్గాలు నిజామాబాద్లో బీసీని తెరపైకి తేవాలనుకుంటున్న కాంగ్రెస్లో ఎటు చూసినా ఢిల్లీ పెద్దలకు ఆకుల లలితే ఆప్షన్ గా కనిపిస్తున్నారు మరోవైపు జిల్లా కాంగ్రెస్ పెద్దల నుంచి ఆకుల లలితకు మద్దతు కూడా లభిస్తోంది బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్కి గట్టి పోటీ ఇచ్చే నాయకురాలు ఆకుల లలిత అన్న అభిప్రాయం అందరిలో ఉందంటున్నారు రెండు పర్యాయాలు మినహా నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది దీంతో అన్ని మంచి శక్నములు అన్నట్లు ఆకుల లలితకి ఎంపీ అభ్యర్థిగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నాయి హస్తం పార్టీ శ్రేణులు